వెల్కమ్ టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి క్వాలిటీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎగ్జామ్లో అయినా సరే మనకు ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్స్ అయితే అడిగే అవకాశం ఉంది అనేది మన వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం ఆర్టికల్స్ గురించి పార్ట్స్ వైజ్గా ఎన్ని పార్ట్స్లో మనకు కంప్లీట్ అవుతాయి అన్ని పార్ట్స్ వీడియోస్లలో టోటల్గా అయితే కంప్లీట్ చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైక్ అనేది చేసి యాక్టివేట్ చేసుకుంటే ఇటువంటి మంచి వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు వీడియో మిస్ కాకుండా ఉండవచ్చు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కానీ టాపిక్స్ కానీ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో అన్ని సబ్జెక్టుల సంబంధించిన సపరేట్ ప్లేలిస్ట్లు అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి అందులోకి వీళ్ళైతే మీరు చూసి నేర్చుకోవచ్చు ఓకే టాపిక్లోకి వెళ్దాం రాష్ట్రాల ఏర్పాటు సమాచారం చూద్దాం ఫస్ట్ అంటే మీకు అర్థం ఇప్పుడు మనం ఆర్టికల్ నేర్చుకునేటప్పుడు అంటే కొంచెం టాపిక్ వైజ్గా నేర్చుకోవాలి అంటే ఇప్పుడు రాష్ట్రాల ఏర్పాటు సమాచారం అని ఉన్నది కదా ఇక్కడ చూడండి రాష్ట్రాల ఏర్పాటు వన్ టూ ఫోర్ అని రాసాను కదా బ్రాకెట్లో అంటే దీని అర్థం ఏంటంటే ఒకటవ ఆర్టికల్ నుంచి నాలుగవ ఆర్టికల్ వరకు మనకు రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేయాలి దానికి ఉండే కండిషన్స్ ఏంటివి అంటే ఏ విధంగా ఏర్పాటు చేస్తాము అనేది మనకు ఒకటి నుంచి నాలుగు ఆర్టికల్స్లలో మనకి రాష్ట్రాల ఏర్పాటు సమాచారం మాత్రమే ఉంటుందన్నమాట అంటే మనకు ఒక క్వశ్చన్ రాష్ట్రాల ఏర్పాటు గురించి అడిగేసి మనకి ఏ ఆర్టికల్ అని అడిగాడు అనుకోండి అంటే రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సంబంధించిన సంబంధించినది ఒక విషయం అడిగి మనకి ఏ అని అడిగితే అది ఒకటి నుంచి నాలుగులోనే ఉంటుందన్నమాట మిగతా ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఈ విధంగా మనం రాష్ట్రాల ఏర్పాటు ఒకటి నుంచి నాలుగు వరకు ఉంటాయని మనం గుర్తుపెట్టుకుంటే మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి మన రాష్ట్ర ఫస్ట్ ఫస్ట్ ఆర్టికల్ నుంచి ఫోర్త్ ఆర్టికల్ వరకు మనకు రాష్ట్రాల ఏర్పాటు సమాచారం అనేది ఉంటుంది ఓకే ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం భూభాగ పరిధి అనేది ఉంటుంది ఒకటో ఆర్టికల్లో వేటి భూభాగాలు అంటే రాష్ట్రాలు కానివ్వచ్చు కేంద్రపాలిత ప్రాంతాలు కానివ్వండి వాటి భూభాగ పరిధిని గురించి వివరిస్తుంది అనమాట అంటే ఇప్పుడు రాష్ట్రాల సమ్మేళనం అనేది ఇప్పుడు కొన్ని సమైక లక్షణాలను కలిగి ఉంటుంది కొన్ని ఏక కేంద్ర లక్షణాలను కలిగి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి మన దేశం అనగానే మనకు గుర్తొచ్చేది రాష్ట్రాల సమ్మేళనం అయితే ఈ రాష్ట్రాల సమ్మేళనం అన్నప్పుడు మరి ఆ రాష్ట్రానికి భూభాగ పరిధి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఇక్కడ మనకు ఆర్టికల్ వన్ అనేది మనకు సూచిస్తుంది రాజ్యాంగంలో ఆర్టికల్ టూలో విదేశీ భూభాగాన్ని కలుపుకోవటం లేదా మన దేశ భూభాగాన్ని ఇతర దేశాలలో విలీనం చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది మన క్వశ్చన్ డైరెక్ట్ ఆర్టికల్ కాకుండా ఈ విధంగా కూడా అడగవచ్చు ఒక విదేశీ భూభాగాన్ని మన దేశంలో కలుపుకోవడం లేకపోతే మన దేశంలో ఉన్న కొంత భూభాగాన్ని ఇతర దేశాలలో విలీనం చేసే అధికారం ఎవరికి ఉంటుంది అని అడగొచ్చు మనకు ఆర్టికల్ అనేది అడగకుండా ఎన్నో ఆర్టికల్ అనేది మనకు రెండవ ఆర్టికల్ అనేది కరెక్ట్ అవుతుంది ఒకవేళ ఆర్టికల్ అడగకుండా క్వశ్చన్ మనకి ఈ విధంగా అడిగినప్పుడు మనకి దేనికి ఉంటుంది అధికారం అని చెప్పేసి మనకు ఆప్షన్లో రాష్ట్రపతి పార్లమెంటు ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఇస్తాడనమాట అప్పుడు మనకి పార్లమెంటుకు అయితే అధికారం ఉంటుంది కాబట్టి మనం ఆర్టికల్స్ నేర్చుకునేటప్పుడు ఇటువంటి పాయింట్స్ కూడా మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆర్టికల్తో పాటు ఎందుకంటే ఇటువంటి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు ఈ మధ్య ఆర్టికల్స్ ఒక నుంచి ఒకవేళ అడగకపోతే కాబట్టి రెండవ ఆర్టికల్ మనకి ఏం చూపిస్తుంది విదేశీ భూభాగాన్ని కలుపుకోవాలన్నా మన దేశ భూభాగాన్ని వేరొక దేశంలో విలీనం చేయాలన్నా కూడా పార్లమెంట్ అంటే విలీనం చేసే అధికారం అనేది పార్లమెంట్కు ఉంటుందని రెండవ ఆర్టికల్ అయితే తెలియజేస్తుంది మూడవ ఆర్టికల్ వచ్చేసి నూతన రాష్ట్రం ఏర్పాటు సరిహద్దులు పేర్లు మార్పు అంటే ఒక నూతన కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే చే ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేది మూడవ ఆర్టికల్లో మనకు తెలియజేయడం జరుగుతుంది అయితే అలాగే రాష్ట్రాల భౌగోళిక సరిహద్దును పెంచాలా తగ్గించాలనేది రెండవది సరిహద్దులని ఉన్నది కదా అంటే భౌగోళిక సరిహద్దును పెంచాలన్నా తగ్గించాలన్నా రాష్ట్రాల సరిహద్దులు మార్చాలన్నా కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు సరిహద్దుల్ని మార్చడం జరిగింది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం కొన్ని మండలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది ఇవన్నీ ఎవరై పార్లమెంట్ అనేది వీటిని సరిహద్దులను నిర్ణయిస్తుంది అంటే ఇది ఏ ఆర్టికల్లో ఉంటుందంటే మూడవ ఆర్టికల్లో ఉంటుంది అలాగే ఒక రాష్ట్రానికి ఉన్న పేర్లను మార్చాలన్నా కూడా పార్లమెంటుకు అధికారం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు మూడవ ఆర్టికల్లో తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ నూతన రాష్ట్రం నాలుగవ ఆర్టికల్ వచ్చేసి నూతన రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత ఒకటి మరియు నాలుగవ షెడ్యూల్లను మార్పు చేస్తారు ఇక్కడ ఒకటి నాలుగులను సవరిస్తారు అని ఉన్నది చూడండి అంటే ఒకటవ షెడ్యూల్ మనకు పన్నెండు షెడ్యూల్ ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు ప్రీవియస్ వీడియోలో మేబీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను లేకపోతే ఈ వీడియోలో కూడా చూద్దాం పన్నెండు షెడ్యూల్లలో మనకు నాలుగవ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే షెడ్యూల్ ఒకటిని షెడ్యూల్ నాలుగుని రెండింటిని సవరించాలి అని మనకు నాలుగవ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది అంటే ఒక కొత్త రాష్ట్రం సపోజ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు ఏ ఏ షెడ్యూల్స్ని సవరిస్తారంటే ఒకటో షెడ్యూల్ని నాలుగో షెడ్యూల్ని సవరించడం జరుగుతుంది మరి ఎందుకు ఒకటి నాలుగునే సవరిస్తారు అని అంటే ఒకటో షెడ్యూల్లో సరిహద్దులు మరియు రాష్ట్రాల పేర్లు అనే ఉంటాయి అంటే మనకు ఏపీ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం నుంచి తెలంగాణను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దానికి ఒక కొత్త పేరు అనేది ఏర్పాటు చేయాలి కాబట్టి ఒకటో షెడ్యూల్లో ఉన్న పేరును మారుస్తాం సరిహద్దులు అనేది కూడా ఒకటో షెడ్యూల్లో ఉంది కాబట్టి ఆ సరిహద్దులు రేఖలు కూడా మార్చడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్లో రాజ్యసభ సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది నాలుగవ షెడ్యూల్లో మరి రాష్ట్రానికి సంబంధించి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు మరి ఆ కొత్త రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్లు కేటాయించాలనేది కూడా నాలుగవ షెడ్యూల్ తెలియజేస్తుంది కాబట్టి మరి ఎన్ని కేటాయించాలో అప్పుడు మరి షెడ్యూల్ ఫోర్ను అయితే మార్పు చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఈ షెడ్యూల్ ఒకటి నాలుగుని సార్ సవరిస్తారు మన క్వశ్చన్ ఏ విధంగా ఏర్పాటు అడగవచ్చు అంటే నూతన రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాతకి క్రింది వాటిలో ఏ షెడ్యూల్స్ సవరిస్తారు అని అడగొచ్చు ఆర్టికల్ అయితే నాలుగవ ఆర్టికల్ ఒకవేళ మనకి ఏ ఏ షెడ్యూల్స్ అని అడిగితే మాత్రం ఒకటవ షెడ్యూల్ నాలుగో షెడ్యూల్ను అయితే సవరించడం జరుగుతుంది ఇది మనకు నాలుగవ ఆర్టికల్ తెలియజేస్తుంది తెలియజేస్తుంది అంటే ఈ ఒకటి నుంచి నాలుగవ ఆర్టికల్ అనేది మనకు రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది ఒకటవ ఆర్టికల్ ఏమో భూభాగ పరిధిని రెండవ ఆర్టికల్ ఏమో మన దేశ భూభాగాన్ని వేరే దేశంలో కలపడం లేకపోతే వేరే దేశ భూభాగాన్ని మన దేశంలో కలుపుకోవడం అనేది రెండవ ఆర్టికల్ మూడవ ఆర్టికల్ వచ్చేసి నూతన రాష్ట్రం ఏర్పాటు సరిహద్దులు పేర్లు మార్పు నాలుగవ ఆర్టికల్ వచ్చేసి ఏ ఏ షెడ్యూల్స్ని సవరిస్తారనేది మనకు ఈ నాలుగు ఆర్టికల్స్ రాష్ట్రాల ఏర్పాటు గురించి అయితే తెలియజేయడం జరుగుతుంది ఇంకా మనకు మిగతా షెడ్యూల్స్ ఉన్నాయి కదా వాటి గురించి కూడా ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం ఒకటో షెడ్యూల్ సరిహద్దులు పేర్లు అని చెప్పాం కదా రెండవ షెడ్యూల్ వచ్చేసి జీతభత్యాలు ప్రత్యేక హక్కులు అంటే జీతభత్యాలు అని అంటే మనకు రాష్ట్రపతి కానించి సర్పంచ్ వార్డ్ నెంబర్ వరకు ఎవరైతే మనకు నాయకులు అయితే ఉన్నారో వీళ్ళందరి జీతభత్యాలు వాళ్ళకు ఉండే ప్రత్యేకమైన హక్కుల గురించి షెడ్యూల్ టూలో తెలియజేయడం జరుగుతుంది ఒకటిలోనేమో సరిహద్దులు పేర్లు రెండులోనేమో జీతభత్యాలు ప్రత్యేక హక్కులు మరి షెడ్యూల్ త్రీలో ఏముంటుందంటే పదవీ ప్రమాణ స్వీకారాలు ఉంటుంది అంటే ఇప్పుడు మనకు రాష్ట్రపతి దగ్గర నుంచి సర్పంచ్ వార్డ్ నెంబర్ వరకు వాళ్ళు ఏ విధంగా పదవీ ప్రమాణ స్వీకారాలు చేయాలి ఎవరి సమక్షంలో చేయాలి ఎన్ని రోజుల చేయాలి అనేది ఇక్కడ మనకి మూడవ షెడ్యూల్లో తెలియజేయడం జరుగుతుంది మనకు నెక్స్ట్ నాలుగో షెడ్యూల్ రాజ్యసభ సీట్లు ఆల్రెడీ చూసాం ఐదవ షెడ్యూల్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పరిపాలన ఎస్సీ ఎస్టీ పరిపాలన గురించి ఐదవ షెడ్యూల్ తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆరవ షెడ్యూల్లో అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయి కదా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల పరిపాలన గురించి ఆరవ షెడ్యూల్ తెలియజేయడం జరుగుతుంది ఐదవ షెడ్యూల్లో ఎస్సీఎస్టీ పాలన ఆరో షెడ్యూల్లో అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం ఆదివాసీ ప్రాంతాల పరిపాలన గురించి ఆరో షెడ్యూల్లో ఉంటుంది ఏడవ షెడ్యూల్లో వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటుంది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే అధికారాలు అనేవి విభజింపబడతాయి కదా అవి ఏ విధంగా విభజింపబడతాయి అనేది మనకి ఏడవ షెడ్యూల్లో తెలియజేయడం జరుగుతుంది ఎనిమిదవ షెడ్యూల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ భాషలు అనేది ఉంటుంది ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఉన్న భాషలు ఇరవై రెండు ఇంతకుముందు పద్నాలుగు ఉండేవి ఇప్పుడు ఇరవై రెండు భాషలు అయితే ఉన్నాయి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో అడిగాడు ఎన్ని భాషలు ఉన్నాయని అడిగాడు ఎన్నో షెడ్యూల్లో ఉంటుంది భాషలు అనేది అని అడిగాడు ఎనిమిదవ షెడ్యూలు ఈ విధంగా అయితే మనకు అడుగుతూ ఉన్నాడు నెక్స్ట్ చూస్తే తొమ్మిదవ షెడ్యూల్లో భూ సంస్కరణలు ఉంటాయి ఈ షెడ్యూల్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్ అయినా సరే ఎస్ఎస్సీ అయినా రైల్వే అయినా స్టేట్ కానిస్టేబుల్ ఎస్ఐ అయినా ఏ ఎగ్జామ్లో అయినా సరే చాలా చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్స్ అనేవి తొమ్మిదవ షెడ్యూల్లో భూ సంస్కరణలు ఉంటాయి నెక్స్ట్ పదవ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపులు ఉంటాయి పార్టీ ఫిరాయింపులు పది పది పార్టీ ఫిరాయింపులని గుర్తుపెట్టుకోండి పదకొండవ షెడ్యూల్ వచ్చేసి రాజ్ వ్యవస్థ ఉంటుంది మనకు సర్పంచ్ గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా వాటిని ఏ విధంగా పరిపాలించాలి అనేది ఇక్కడ మనకి పదకొండవ షెడ్యూల్లో పంచాయతీ వ్యవస్థ ఉంటుంది అలాగే లాస్ట్ పన్నెండవ షెడ్యూల్ లో మున్సిపాలిటీ వ్యవస్థ ఉంటుంది మున్సిపాలిటీ నగర పరిపాలన సంస్థ అని ఉంటుంది కదా మనకి మున్సిపాలిటీ అనేది పన్నెండో షెడ్యూల్లో చూపించడం జరుగుతుంది పదకొండు పన్నెండు పదకొండు రాజు పన్నెండు మున్సిపాలిటీ పదేమో పార్టీ ఫిరాయింపులు తొమ్మిది భూ సంస్కరణలు ఎనిమిది భాషలు ఏడు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఆరవది అస్సాం మేఘాలయ త్రిపురం మిజోరం ఆదివా ఆదివాసీల ప్రాంతాల పరిపాలన ఐదవది ఎస్సీ ఎస్టీ పరిపాలన మూడేమో పదవి ప్రమాణ స్వీకారాలు రెండు ఏమో జీతభత్యాలు ప్రత్యేక హక్కులు నాలుగు రాజ్యసభ సీట్ల కేటాయింపు ఒకటేమో సరిహద్దుల పేర్లు సరిహద్దులు పేర్లు అనమాట ఇవి మనకు షెడ్యూల్కి సంబంధించినవి మనం ఒకటవ ఆర్టికల్ నుంచి నాలుగవ ఆర్టికల్ వరకు కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి చూసాం కదా నెక్స్ట్ చూద్దాం ఐదవ ఆర్టికల్ నుంచి పదకొండవ ఆర్టికల్ వరకు మనకు పౌరసత్వం అనేది ఉంటుంది ఐదు నుంచి పదకొండు గుర్తుపెట్టుకోండి మీకు పౌరసత్వానికి సంబంధించిన మ్యాటర్ అడిగేసి ఇది ఏ ఆర్టికల్లో ఉంటుంది అని అంటే మనకు ఐదు నుంచి పదకొండు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి నుంచి నాలుగు అంటేనేమో రాష్ట్రం ఏర్పాటు వాటి సమాచారం గురించి ఉంటుంది ఐదు నుంచి పదకొండు అంటే మాత్రం మనకి పౌరసత్వానికి సంబంధించినదని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు కొన్ని ఆప్షన్స్ని అయితే ఎలిమినేట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ పౌరసత్వం ఐదవ ఆర్టికల్ చూద్దాం ఐదవ ఆర్టికల్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అంటే మనం భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభిస్తుంది వీరికి మినహాయింపు ఉంటుంది ఎవరికి మినహాయింపు ఉంటుంది అని అంటే ఇప్పుడు మన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకు అమల్లోకి వచ్చింది కదా అంతకుముందు ఉన్న వారందరికీ పౌరసత్వం లభిస్తుంది వారితో పాటు ఇప్పుడు ప మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతకి ఇప్పుడు అంతకుముందు నివసిస్తున్న వారికి ఎవరైతే జన్మిస్తారో వాళ్ళందరికీ కూడా పౌరసత్వం లభిస్తుంది కానీ క్రింది వారికి మినహాయింపు ఉంటుంది అంటే విదేశీ రాయబారులకి దౌత్యవేత్తలకి ప్రైవేటు పనులపై భారతదేశాన్ని సందర్శించే వారికి భారత పౌరసత్వం అనేది ఇవ్వడం లేదు అంటే వీళ్ళకి లభించదు మన క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే క్రింది వాటిలో ఎవరికి భారత పౌరసత్వం అనేది లభించదు అనేది మనకి ఆప్షన్లో విదేశీ రాయబారులు దౌత్యవేత్తలు ప్రైవేటు పనులపై భారతదేశానికి సందర్శించేవారు అని మనకు ఆప్షన్లో ఇస్తే ఈ మూడు కూడా కరెక్ట్ అవుతుంది ఇది మనకు ఐదవ షెడ్యూల్ అనేది తెలియజేస్తుంది ఎవరికి పౌరసత్వం ఉంటుంది అనేది నెక్స్ట్ ఆరవ షెడ్యూల్లో ఏం తెలియజేస్తుంది అంటే పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వలసలకు పౌరసత్వం అనేది లభిస్తుంది ఇక్కడ ఆర్టికల్ సిక్స్ అనేది పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసలకు పౌరసత్వం కల్పిస్తుంది అయితే ఇక్కడ ఆ వ్యక్తి సంబంధిత కమిషనరేట్లలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది లోపు తమ పేరును రిజిస్ట్రేషన్ అయితే ఒక కండిషన్ ఉంటుంది అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాతకి మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్రం వస్తే మనకి ఫార్టీ ఎయిట్ జూలై నైన్టీన్త్ లోపు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అయితే ఒకటి ఉంటుంది సరే మనకి కండిషన్ అవసరం లేదు కాకపోతే పాకిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన వారికి కా భారత పౌరసత్వం కల్పించేది ఏ ఆర్టికల్ ప్రకారం అని అడిగితే మనకి ఆరో ఆర్టికల్ అయితే అవుతుంది నెక్స్ట్ ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళి తిరిగి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించేది ఏడవ ఆర్టికల్ ప్రకారం కల్పిస్తారు అంటే ప్రస్తుతం కాదు ఇవన్నీ కూడా మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో జరిగినవి అనమాట ఇవన్నీ ఆరో ఆర్టికల్ ఏం చెప్తుందంటే పాకిస్తాన్ నుండి వచ్చిన వలసలకు పౌరసత్వం కల్పిస్తుంది ఏడవ ఆర్టికల్ ఏమో ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళి మరలా అక్కడ స్థిరపడ్డ తర్వాతకి ఆ దేశ ఆ దేశం యొక్క విధి విధానాలు నచ్చక మళ్ళా తిరిగి భారతదేశానికి వచ్చిన వారికి కల్పించే భారత పౌరసత్వం ఇది మనకి ఏడవ ఆర్టికల్ అయితే తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏటెనిమిదవ ఆర్టికల్ తల్లిదండ్రులలో ఎవరైనా భారతీయులైతే వారికి భారత పౌరసత్వం అనేది ఆటోమేటిక్గా లభిస్తుంది ఇది ఎనిమిదవ ఆర్టికల్ అయితే మనకు తెలియజేస్తుంది దీన్నే వారసత్వ పౌరసత్వం అని అంటారు వారసత్వ పౌరసత్వం అనేది ఏ ఆర్టికల్లో ఉంటుంది అని అడిగితే మనకి ఎనిమిదవ ఆర్టికల్లో ఉండడం జరుగుతుంది పదకొండవ ఆర్టికల్ వరకు కూడా పౌరసత్వం గురించే ఉంటాయి మీకు ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ తొమ్మిదవ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇతర దేశాల పౌరసత్వం పొందిన సహజంగా భారత పౌరసత్వం అనేది రద్దు అవుతుంది అంటే ఏంటంటే స్వచ్ఛందంగా ఒక భారతీయుడు ఇతర దేశాల పౌరసత్వం పొందాడు అనుకోండి అప్పుడు సహజంగా అంటే ఆటోమేటిక్గా ఎవరు తొలగించాల్సిన అవసరం లేదు అక్కడ పొందాడు అని అంటే మన దేశంలో ఆటోమేటిక్గా పౌరసత్వం అనేది తొలగిపోతుందనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల తెలంగాణలో వేములవాడ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదని కేంద్ర హోంశాఖ వివరణ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అతనికి గతంలో జర్మనీ పౌరసత్వం ఉందని హోంశాఖ నిర్ధారించింది కాబట్టి అతనికి జర్మనీ పౌరసత్వం పొందాడు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇండియా పౌరసత్వం అనేది రద్దయిపోయిందనమాట ఎవరికి చెన్నమ్మనేని రమేష్కి తర్వాతకి ఏం చేశాడు అతను జర్మనీ నుంచి ఇండియాకి తిరిగి వచ్చాడు కానీ ఇక్కడ ఇండియా పౌరసత్వం అనేది మళ్ళీ అతను అప్పీల్ చేసుకోలేదు అప్లై చేసుకోలేదనమాట నాకు పౌరసత్వం కావాలి జర్మనీ నుంచి ఇండియాకి వచ్చానని అతడు ఏ విధంగా ఎటువంటి అప్లికేషన్ పెట్టుకోలేదు కాబట్టి అతనికి ఏమైందంటే అక్కడికి వెళ్ళి అక్కడ పౌరసత్వం ఉంది కాబట్టి అక్కడ ఆ దేశంలో ఇక్కడ ఇండియాలో రద్దయిపోయిందనమాట అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకోలేదు కాబట్టి అతని చెల్లదు అని చెప్పేసి అతని ఎమ్మెల్యే కూడా అనర్హుడిగా ప్రకటించడం జరిగింది కాబట్టి తొమ్మిదవది ఏం చెప్తుందంటే మనకి ఇతర దేశాల పౌరసత్వం పొందిన సహజంగా భారత పౌరసత్వం అనేది రద్దు అవుతుంది అనేది నైన్ ఆర్టికల్ అయితే చెప్తుంది పదవ ఆర్టికల్ అనేది భారత పౌరసత్వం శాశ్వతత్వం కలిగి ఉంటుంది భారత పౌరసత్వం అనేది శాశ్వత తత్వం కలిగి ఉంటుంది దీనిని ఈ పౌరసత్వాన్ని ఎవరూ కూడా కించపరచరాదు అవమానపరచరాదు అనేది పదవ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది ఎవరూ కూడా కించపరచవద్దు అవమానపరచవద్దు శాశ్వత తత్వం కలిగి ఉంటుంది అంటే నీకు ఒక్కసారి భారతదేశ పౌరసత్వం వచ్చిందంటే నీకు శాశ్వతంగా ఉండిపోతుంది కానీ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ వేరే దేశ పౌరసత్వం అనేది తీసుకోకూడదు అనమాట నెక్స్ట్ పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందని ప్రీవియస్ చాలా ఎగ్జామ్స్లలో అడిగాడు పార్లమెంటుకి ఉంటుంది ఇది పదకొండవ ఆర్టికల్ తెలియజేస్తుంది మనకు భారత రాజ్యాంగంలో పదకొండవ ఆర్టికల్ ఏముందంటే భారతదేశంపై చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే కలదు చాలా ఎగ్జామ్స్లో అడిగాడు భారతదేశ పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం ఎవరికి కలదు అని చెప్పేసి ఆప్షన్ ఏ రాష్ట్రపతి బి ప్రధానమంత్రి ఆప్షన్ సి సుప్రీంకోర్టు ఆప్షన్ డి పార్లమెంట్ అనే ఆప్షన్స్ అయితే ఇచ్చాడు మనకి పార్లమెంట్ అనేది కరెక్ట్ అవుతుంది ఈ పదకొండు ఆర్టికల్ వరకు మనకు పౌరసత్వంలో ఉండేవి ఐదు నుంచి పదకొండు వరకు మనకి ఇందులో ఎన్ఆర్ఐ పిఐఓ నెక్స్ట్ ఓసీఐ కార్డ్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్స్ ఇండియన్ అని అంటాం మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఎన్ఆర్ఐ 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 సంబంధం వచ్చింది మీ మీకు అని అంటారు కదా అంటే అసలు ఎన్ఆర్ఐ అంటే ఏంటంటే నాన్ రెసిడెంట్స్ ఇండియన్ అని చాలా అయితే అబ్రివేషన్ తెలుసు కాకపోతే ఇతర దేశాలలో నూట ఎనభై రోజులు నివసిస్తే వారిని ఎన్ఆర్ఐ అంటారనమాట అంటే మూడు వందల అరవై ఐదు రోజులలో సగం రోజులు అనుకోవచ్చు మనం వన్ ఎయిటీ టూ అండ్ హాఫ్ అవుతుంది కదా వన్ ఎయిటీ టూ రోజులు నివసిస్తే అంటే ఒక సంవత్సరంలో సగం రోజులు కనుక ఇతర దేశాలలో నివసిస్తే చాలు నివసిస్తే అతని నాన్ రెసిడెన్సీ ఇండియన్ అని అయితే ఇక్కడ విదేశాల్లో స్థిరపడ్డాడు అనుకోండి అతనికి కలిగిన సంతానాన్ని మనం పిఐఓ అని అంటాం అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే మన దేశస్తుడు కనుక ఇతర దేశాలలో ఒక సంవత్సరం కంటే సగం రోజులు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చినట్లయితే వాళ్ళని ఎన్ఆర్ఐలు అంటాం అంటే ఇది మినిమం అనమాట కేవలం నూట ఎనభై రోజులనే కాదు నూట ఎనభై రోజుల కానుంచి ఎక్కువ అంటే కొన్ని సంవత్సరాలు కూడా ఉండి మళ్ళీ మన దేశానికి తిరిగి వస్తే వాళ్ళు ఎన్ఆర్ఐలు అంటాం అక్కడే స్థిరపడి కంటే ఆ దేశ పౌరసత్వం కనుక తీసుకొని అక్కడే స్థిరపడి గనక ఉంటే వారికి కరిగిన సంతానాన్ని వాళ్ళకు పుట్టిన పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళ సంతానాన్ని పిఐఓస్ అంటారు అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు అంటే భారత సంతతికి చెందిన వాళ్ళు అని అంటాం చాలా వరకు న్యూస్లలో కూడా వింటూ ఉంటాం వీళ్ళని పిఐఓస్ అంటారనమాట అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇండియన్స్ కాకపోతే వాళ్ళు మాత్రం ఇండియన్స్ కాదు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ దేశంలో స్థిరపడ్డారు కాబట్టి వాళ్ళకి అక్కడి పౌరసత్వం వస్తుంది కాకపోతే భారత సంతతికి చెందిన వారు పిఐఓ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంట నెక్స్ట్ ఓసీఐ అనేది ఉంటుంది అంటే ఓవర్సీస్ సిటీజన్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది ఇది ఒక కార్డ్ అనమాట ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది ఇది రెండు వేల ఐదు డిసెంబర్ రెండు నుంచి అయితే ఇది మన భారతదేశంలో జారీ చేస్తున్నారు మరి ఎందుకు ఇది యూజ్ అవుతుందంటే ఇతర దేశస్తులు అంటే వేరే దేశం నుంచి మన ఇండియాకు వచ్చి మన ఇండియాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు పొందుతుంది అంటే విద్యను అభ్యసించడం కొరకు మన దేశంలోకి వచ్చినటువంటి విదేశీయులు వాళ్ళు ఓసీఐ కార్డు కనుక తీసుకుంటే వాళ్ళు మనం మన దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో రిజర్వేషన్ పొందొచ్చు అనమాట అంటే వేరే దేశస్తులకు కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియాలో అయితే రిజర్వేషన్ అయితే ఓసీఐకి అయితే ఉంటుంది అయితే ఇది మనం ఏ విధంగా తీసుకోవాలంటే అంటే వేరే దేశస్తులు పెద్దవారైతే పదిహేను వేలు చెల్లించి ఒకవేళ పిల్లలు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి అయితే ఓసీఐ కార్డు పొందవచ్చు అనమాట అయితే వీళ్ళకి ఓన్లీ ప్రత్యేక రిజర్వేషన్ అనేది ఉంటుంది కానీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఇలాంటివైతే ఏమీ కూడా ఉండవు అనమాట ఇది మనకు పౌరసత్వానికి సంబంధించినది ఐదు నుంచి పదకొండు ఆర్టికల్స్ అనేవి మనకు పౌరసత్వంలో ఉంటాయని చెప్పాను అలాగే ఎమిగ్రీ రెఫ్యూజీ అని ఉంటుంది ఎమిగ్రీ అంటే ఏంటంటే రాజకీయ కారణాల చేత స్వదేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్తే వాళ్ళని ఎమిగ్రీ అని అంటారు రెఫ్యూజీ అనే ఒక వర్డ్ ఉంటుంది మనకు అంటే కానిష్యం మన ఇండియన్ భారత పౌరసత్వంలో ఉంటుంది ఎమిగ్రీ అంటే రాజకీయ కారణాల చేత మన దేశాన్ని వదిలి వెళ్ళేవారిని ఎమిగ్రీ అని అంటారు రెఫ్యూజీ అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి రాజకీయ కారణాల వల్ల వలస వెళ్ళేవారిని రెఫ్యూజీ అంటారు నెక్స్ట్ స్వచ్ఛందంగా స్వదేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్ళేవారిని ఎక్స్ పార్ట్రియేట్ అని అంటారు ఎక్స్ పార్ట్రియేట్ అని అంటారు ఇవంత ఇంపార్టెంట్ అయితే కాదు అయితే భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం అనేది కలిగి ఉంటుంది భారతదేశము దీన్ని సూచించినది ఎల్ఎం సింగ్వి కమిటీ మనకైతే ద్వంద్వ పౌరసత్వాన్ని సూచించడం జరిగింది ఇవి మనకు పౌరసత్వానికి సంబంధించినవి మీకు చెప్పాను ఐదు నుంచి పదకొండు ఆర్టికల్ వరకు పౌరసత్వం గురించి అయితే ఉంటుంది ఓకే మీరేమనుకోవచ్చు అంటే ఎందుకు ఇంత డెప్త్గా ఇవన్నీ చెప్తున్నారు ఇంత టైం తీసుకొని మనకు ఆర్ఆర్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చెప్పి మనకి ఏవి ఇంపార్టెంట్ అవి చెప్పవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఆర్ఆర్సీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో కూడా తెలియదు మనకి అలాగే ఎన్టీపీసీ టైప్లో మనం చూసుకుంటే కొంచెం డెప్త్గా అడిగే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ ఎగ్జామ్లో కూడా అంటే వాటికి కూడా యూజ్ అవ్వాలి అలాగే స్టేట్ ఎగ్జామ్స్ ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా మనం ఎస్ కానిస్టేబుల్ కానివ్వండి గ్రూప్స్ కానివ్వండి లేకుంటే ఏ ఎగ్జామ్ అయినా సరే అన్ని ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగం అయ్యే విధంగా అయితే మీకు ఇక్కడ ఆర్టికల్స్ అనేది చెప్పడం జరుగుతుంది మీకు ఆర్టికల్స్తో పాటుగా ఇందులో ఉండే మ్యాటర్ అంటే ఇప్పుడు మనకి రాష్ట్రాలు ఏర్పాటు సమాచారం అనేది ఆర్టికల్స్ చెప్పానంటే వాటిలో ఉన్న మ్యాటర్ కూడా చెప్పాను కాబట్టి అది కంప్లీట్ అయినట్టే మీరు వీడియో చూస్తే పౌరసత్వం గురించి కూడా మొత్తం చెప్పాను కాబట్టి పౌరసత్వం కూడా మీకు కంప్లీట్ అయినట్టే అనమాట నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పరంగా ప్రాథమిక హక్కుల నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు పన్నెండవ ఆర్టికల్ నుంచి ముప్పై ఐదవ ఆర్టికల్ వరకు మనకు ప్రాథమిక హక్కులలో ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ప్రాథమిక హక్కులైతే డిస్కస్ చేద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పరంగా అలాగే వేరే బిడ్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వీడియోలో ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియో ఏ విధంగా ఉన్నది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ఇంకేమన్నా పొందు లోటుపాట్లు ఏమన్నా ఉంటే చెప్తే అందులో నేను యాడ్ చేసుకునేందుకైతే మాకు వీలు ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి వీడియో ఏ విధంగా ఉందనేది వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి